ఒక పార్సల్ వచ్చింది. ఎంత 24 kilos అంట. సో ఇది వాళ్ళు ఓపెన్ చేసి దీంట్లో ఏముందో చూద్దాం. కమాన్ లెట్స్ గో. ఈ పార్సల్ ఎట్లా ఓపెన్ చేయాలండి? ప్లాస్టిక్ లో ఇసిపడేసారు పగడిబందీగా. స్టార్ట్ చేద్దాం. లోపల కట్ అవ్వకుండా చేయాలి బేసిక్గా. ఫైనల్లీ పార్సల్ లోపల మళ్ళీ ఇంకో కట్టు పెట్టి పెట్టారా. బాగుంది. కొంచెము లీక్ అయింది బట్ ఈ పార్ట్ అంట, బట్ ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్. నేను బాడీ వాష్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇండియా నుంచి. చూద్దాం ఓపెన్ చేసి బాడీ వాష్లో. యా మెడిమిక్స్ బాడీ వాష్లు ఇవి. ఇక్కడ దొరికితే కదా, టూ మచ్ కాస్ట్లీ, అందుకని నేను తెప్పించాను. ఇదేంటి ఇదేంటో ఓపెన్ చేసా కానీ తెలియదు కొన్ని. సో ఇదంతా ఆయిలీ ఉంది కదా, సో మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కడ వచ్చాట. సో ఇది ఒక డబ్బా ఉంది, డబ్బాలో పెడుతున్నాం ప్రస్తుతానికి. తినేదానికి ముందు చక్కలు వచ్చినాయి. సో మనకి ఇక్కడ దొరికినా అంత టేస్ట్ ఉందో ఇంట్లో చేసినట్టు. సో ఇలాంటి మెయిన్ తెప్పించుకోవాలి ఇండియా నుంచి ఫస్ట్ థింగ్. ఇట్లా ఫుడ్, ఆల్ ఫుడ్, 90% ఫుడ్ ఉంది లోపల. నేను పది తిండిపోతున్నాను బేసిక్గా. ఉలవచారంట, ఉలవచారు ఉంది దీని లోపల. చింతపండు ఏంటిది, ఈ పప్పు చెక్క, పల్లీలు ఉంటుంది, పల్లీలతో చేస్తారు కదా అది. ఇవన్నీ ఓపెన్ చేయలేంలే, ఓపి డబ్బాలో పోస్తే చూపించగలము. ఇది ఏదో పచ్చడి, చికెన్ పచ్చడి. ఇది అల్లం పచ్చడి. ఇదేంటి, ఈ కొరియాండర్ పౌడర్, గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా. దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కానీ అంత టేస్ట్ ఏమి ఉండదు అనిపిదు నాకు బయట. గొడ్డు కారం నాన్ వెజ్లోకి వేసుకుంటాం కదా, ఇది పడితేనే తలకంటిది కారం అంతా. అల్లం పచ్చడి, అన్నీ పచ్చడి నేను చెప్పినట్టు బేసిక్గా. టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఇది షాంపూ, ఇది షాంపూ బేసిక్గా. ఏ షాంపూ? మీరా షాంపూ. ఇది ఓపెన్ చేయొచ్చు ఎందుకంటే డబ్బాలో పోసే పని ఉంటుంది, ఆల్రెడీ డబ్బాతో పడుస్తుంది. ఎస్ మీరా షాంపూ. ఆ లీక్ అయింది ఇది కూడా, నో ప్రాబ్లం, కడుక్కోవచ్చు, షాంపూనే కదా. ఈ పెద్ద డబ్బాలు ఏమొచ్చినాయి, లడ్లు అనుకుంటా, ఎమ్మి ఎమ్మి లడ్లు. ఈ రవ్వ లడ్లు బేసిక్గా, రవ్వ లడ్లు. ఏంటో ఈ సున్నుండలు అనుకుంటా బేసిక్ ఏమో అనుకుంటా. లోపల చూస్తే కానీ తెలీదు. చిన్నులపై కారం, శనగ చెట్ని వీటిల్లోకి ఫ్రైస్లోకి బాగుంటుంది వేస్తా. సో మా అమ్మమ్మ పంపించింది చేసి. ఇవన్నీ మోస్ట్లీ మా అమ్మమ్మ మమ్మీ ఇద్దరు కలిసి చేశారు. ఇది కూడా నిమ్మకాయ పచ్చడి, ఇందా చూపించాం కదా, అదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్. ఇది కర్రీలో తీసుకున్న కారము, సాంబార్ కారము. ఇది రొయ్యల పచ్చడి, ఇందా చికెన్ పచ్చడి, ఇది రొయ్యల పచ్చడి. అయ్యి ఆ రెండు ఇంపార్టెంట్, రైస్ పెట్టుకుని తినేసి పెట్టింది, కర్రీ ఉన్న కట్టాను. సో ఇవి కూడా పచ్చళ్ళు. ఇదేంటంటే ఏదో యా గ్రీన్ టీ. ఈ బ్రాండ్ మనకి ఇక్కడ దొరకదు యుఎస్లో, సో ఇండియా నేను తెప్పించుకుంటాను నేను. ఇది ఆర్గానిక్ గ్రీన్ టీ, ప్యూర్లీ ఆర్గానిక్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నచ్చితే మీరు ట్రై చేయొచ్చు, ఇది స్పాన్సర్డ్ వీడియో కాదులేదు. ఎస్ ఈ సున్నుండలు ఇందాక కాదు, ఇందాక ఈ డబ్బలు అయ్యి ఉన్నాయి, ఈ సున్నుండలు నెయ్యితో చేసినాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ని పచ్చళ్ళే. సో అన్నీ ఏం చెప్తాం బేసిక్గా, అది సంగతి.